రాజానగరం నియోజకవర్గంలో సీతారాంపురం గ్రామంలో మొదటి దశ మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని సీఎం జగన్ లక్ష్యం అన్నారు. అర్హులందరికీ ఇల్లు అందజేస్తున్నామన్నారు. సీతారాంపురం గ్రామంలో 11 ఎకరాల విస్తరణలో భూమి పూజ చేసి దాదాపు 284 మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు, మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారో ఆ క్షణం నుంచి ఈ రోజు దాకా నిరంతరం అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆ మేనిఫెస్టోని అమలు చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాడు. మన అందులో ఒకనొక ప్రధానమైనటువంటి వాగ్దానం పేదలందరికీ ఇల్లు. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేక కనీసం అంటే చిన్న నీడ కూడా లేక గూడు లేక రోడ్డు మీద ఉన్నటువంటి చాలామంది నిరుపేదలకి ఆశ్రయం కల్పిస్తాను, 25 లక్షల మందికి ఇల్లు ఇచ్చేటటువంటి ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాను అని చెప్పి